మున్సిపల్ ఆధ్వర్యంలో గత 10 రోజులుగా తలపెట్టిన ఆక్రమణ తొలగింపు ప్రక్రియ ఆపరేషన్ ఫెయిల్ అయిందని చెప్పవచ్చు. తొలుత మున్సిపల్ అధికారులు మురుగు కాలువల్లో మురుగునీరు పారుదల కోసం తలపెట్టిన కార్యక్రమం చివరికి ఆక్రమణ తొలగింపు దిశగా అడుగులు ప్రారంభించింది. దానితో ఒక ప్రణాళిక ప్రకారం కాకుండా ఇష్టానుసారం వ్యవహరించడంతో తీవ్ర విమర్శలకు దారితీసింది. విశ్వనాథపురంలో రోడ్డుకు ఒకవైపు 4 అడుగుల లోతు గుంతలు తీయటంతో మరోపక్క తీయకపోవడంతో ఈలోగా తుఫాను హెచ్చరికలు రావడంతో మున్సిపల్ సిబ్బంది ఉదయం నుంచి వర్షం పడుతున్న తాము తీసిన కాలువ గుంతలు పూడ్చే పనిలో నిమగ్నమయ్యారు. మున్సిపల్ అధికారులు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని తలపు చేసిన సరైన అవగాహన ప్రణాళిక లేకపోవటంతో తాము గందరగోళంలో పడి పొదిలి పట్టణ ప్రజలను తీవ్ర గందరగోళానికి గురి చేశారని చెప్పవచ్చు. ఇప్పటికైనా మున్సిపల్ రోడ్లు రవాణా శాఖ, ఇరిగేషన్, రెవెన్యూ, విద్యుత్ అధికారులు సంయుక్తంగా సమావేశమై ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వచ్చి పట్టణంలో నూతన మురుగు కాలువల నిర్మాణం, ఆక్రమణ తొలగింపు, విద్యుత్ స్తంభాలను దూరం జరపటం, మంచి రహదారుల నిర్మాణం పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ठीक है अभी।